కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకో రౌండ్ మీకు వస్తుంది కదా, ఆగండి ఒక సెకను. రామకృష్ణ గారు, విభజిత ఆంధ్రప్రదేశ్లో పోలవరం గురించో, నీటి సమస్యల గురించో, కేంద్రం మెడలు వంచి తెచ్చుకోవాల్సిన అవసరాలు ఏంటో, ఇలాంటి వాటి ఏవి గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతుంటే, నాగేంద్ర గారు అంటున్నారు ఆయన కుటుంబంలో ఎవరెవరు రెండు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు, తీసుకొస్తున్నారు, ఇదా మనం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళ కుటుంబంలో లేరా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అనేది ఆయన అడుగుతున్నారు. ఈ పెళ్లిళ్ళ ప్రస్తావన అయినా అసలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కోర్టులు ఏమైనా విడాకులు అన్న చట్టాన్ని ఏమైనా కొట్టేస్తున్నాయా, జడ్జిగా మీకు బాగా తెలుస్తుంది చెప్పండి. అసలు మేడం, అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, అవసరమైన వాటిని వదిలిపెట్టి అనవసరమైన అంశాలపైన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధినేతలు దృష్టి సారించినప్పుడే ఈ నవ్యాంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కానీ, నవ్యాంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకంలో పడిపోయింది. అది ఎవరు కాదని లేనటువంటి సత్యం. ఈరోజు కేంద్రం నుంచి మనం పోరాడి సాధించవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. పోలవరంతో పాటు, రాజధానితో పాటు, ప్రత్యేక హోదాతో పాటు, రైల్వే జోన్ తో పాటు, అదే విధంగా రాయలసీమకు సంబంధించినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు మన నవ్యాంధ్రులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల గురించి చర్చించి పోరాటం చేయవలసినటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా బజారుకెక్కి పెళ్లిళ్ళ గురించి చెప్పులతో చూపించుకుంటూ కొట్టుకుంటూ ఒక ఒక అనైతికమైనటువంటి పదజాలాలతో రామకృష్ణ గారు ఇప్పుడు నా ఆస్తులు ఎంత, నేను ఎక్కడెక్కడ ఎంత పెట్టాను, ఎంత తీసుకొచ్చాను, మొత్తం ఒక నాయకుడిగా ఆయన మొత్తం చదివారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఏ స్టేజ్లో ఇక వ్యక్తిగతంగా ఇంత టార్గెట్ చేస్తే ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఇంతకంటే ఏదో అంటారు కదా కుక్క కాటుకి చెప్పుదేబ్బ అన్నట్టుగా, ఇక ఇంతకంటే చూపించే సోర్స్ లేదు ఇంకా మాకు, ఇంక ఇదే ఫైనల్ ఆప్షన్, ఇప్పటికైనా మారితే మారాలి వాళ్ళు అన్నట్టుగా జనసేన మొన్నటి వరకు చెప్పింది. కానీ మళ్ళీ అదే పాట పెళ్లిళ్ళే ఎందుకు, ఇది అసలు ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఆయన కూడా అన్నారు మోహన్ రెడ్డి గారు, రేప్స్ మర్డర్స్ జరగడానికి ఇలాంటి వాళ్ళు మూడు పెళ్లిళ్ళు కారణం అంటే ఏంటి, అసలు ఈ లింక్ ఏంటో అర్థం కావట్లేదు. అసలు అసంబద్ధమైన వ్యవహారం మేడం ఇదంతా. ఇక్కడ రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. ఆయన ఏమి రాజ్యాంగాన్ని చట్టాలను అతిక్రమించి ఆయన ఇల్లీగల్ గా ఏమి పని చేయట్లేదు, ఆయన లీగల్ గానే చేసుకుంటున్నాడు. ఇప్పుడు భారతీయ విడాకుల చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారండి, వివాహ చట్టాన్ని, విడాకుల చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు గత 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి మనవ ధర్మంలో ఉన్నటువంటి ఒక వినాశకరమైనటువంటి అంశం వల్ల అనేక మంది స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారే ఈ యొక్క విడాకుల వివాహ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా అది చట్టబద్ధంగానే చేశారు. ఆయనేమి ఒకటి ఇక్కడ గమనించాలి, ఒక ఒక భార్య కంటే బహుభార్యత్వం ఉండడము చట్టరీత్యా నేరం, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అదే విధంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించడం, అవినీతి చేయడం, అది కూడా నేరమే. ఇక్కడ ఇద్దరు నేరస్తులు మన ముందర ఉన్నారు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు నేరస్తులుగా అంటుంటే మరొకరు జగన్మోహన్ రెడ్డి నేరస్తులు అంటున్నాం. కానీ వీళ్ళిద్దరిని నేరస్తులుగా చూపించడం కంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని నేరస్తులుగా అంశంలో ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది చట్ట వ్యతిరేకమైన చర్య కాదు, ఆయన చట్టాన్ని అతిక్రమించలేదు. తను స్పష్టంగా చెప్తున్నాడు, నా కష్టార్జితంతో మాకు పొసగలేదు కాబట్టి నేను ఈ పని చేశానన్నాడు. ఆ విధంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి రాజకీయ నాయకుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు కదా యావత్ భారతదేశంలోనే లేరు. పవన్ కళ్యాణ్ గారు చాలా బోలా మనిషి అండి, ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఆనాటి మన స్వర్గీయ ఎన్టీ రామారావు ఏ విధంగా వ్యవహరించేవారో ఆ విధంగా వ్యవహరించడంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఒక పవన్ కళ్యాణ్ గారే. ఈ అంశాన్ని అందరూ కూడా నిజంగా ఇది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే తను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పగలిగినటువంటి మనస్తత్వం ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఉన్నింది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేతగా మన రాష్ట్రంలో ఉండడం కూడా ఒక శుభ పరిణామమేమే నేను అంటాను. ఎందుకంటే చెప్పవలసింది స్పష్టంగా చెప్పేటువంటి నాయకుడు ఉన్నప్పుడే ఆ పార్టీకి కానీ ఆయన ఉన్నటువంటి రాష్ట్రానికి కానీ అది మేలు జరుగుతుందే కానీ కీడు జరగదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఒక 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 వికృతమైనటువంటి చేష్టలతో ఆ యొక్క ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఏ సైకలాజిస్ట్ అయినా స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించలేదు. ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్పారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మూడు పెళ్లిళ్ల వ్యవహారాన్ని పబ్లిక్ చేయడం అన్నది ఆయన విజ్ఞతకు వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి పదే పదే మూడు పెళ్లిళ్ళు అంటే,
డైవర్స్ ఇచ్చిన డైవర్స్ తీసుకున్న ఆ మహిళలు ఎవరైతే ఉంటారో, గతంలో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు భారీగా ఉన్నవాళ్ళని కానీ, వాళ్ళని సమాజం ముందుకు పదే పదే వాళ్ళ ముఖాలని వాళ్ళ 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 ఇది తీసుకురావడమే కదా అంటే, వాళ్ళ వాళ్ళ హక్కుని హరించడం కాదంటారా? కోర్టులు ఏం చెప్తాయి ఈ విషయంలో? ఎవరైనా వ్యక్తిత్వ హననం పెళ్లిళ్ల విషయంలో చేయొచ్చా? ఇది ఖచ్చితంగా నేరమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని కించపరచడమే. వాళ్ళకు వాళ్ళు పొసుకగా వాళ్ళు బతుకుంటున్నారు, వాళ్ళ మానంగా వాళ్ళు ఇంకో లైఫ్ లీడ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ విషయాన్ని ప్రస్తావించడము జగన్మోహన్ రెడ్డికి తగదు. ఇది ఖచ్చితంగా, ఇది ఎవరైనా దీన్ని ఎవరు క్షమించరు. ఆ మహిళలు అసలు క్షమించరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహారం? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు అంటున్నారు కదా, మీకు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా? ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పెండింగ్ లో ఉందా? ఏ కోర్టులోనైనా ఈ వ్యవహారం నడుస్తూ ఉందా? ఇది పబ్లిక్ లైఫ్ లో లేదు. ఇది ఇట్ ఈస్ అ ప్రైవేట్ డొమైన్ ఆఫ్ దోస్ ఉమెన్స్. ఎవరైతే పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికి విడాకులు ఇచ్చి ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు పబ్లిక్ లైఫ్ లో లేరు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంటున్నారు. అటువంటి వాళ్ళని మీరు ఎందుకు రెచ్చిపీడుస్తున్నారో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ వైసీపీ నాయకులు ఎందుకు ఆ విధంగా రెచ్చిపోతున్నారో వాళ్ళు చెప్పాలి. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, నేను చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి వాళ్ళు చెల్లించవలసినటువంటి భరణం చెల్లించిన తర్వాతనే నేను రెండో పెళ్లి చేసుకున్నాను, మూడో పెళ్లి చేసుకున్నానే తప్ప మీలాగా నేను మెయింటైన్ చేయట్లేదు అన్నాడు ఆయన. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క భార్యతోనే కాపురం చేస్తున్నాడని వీళ్ళకు గుండెల మీద చేయి చేసుకొని చెప్పమని చెప్పండి ఈ వైసీపీ నాయకులకి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం రోజు కూడా ఇతను బాంబే లాడ్జీలో ఏం చేశాడో మీకు తెలియదా? ఎవరితో ఉన్నాడో మీకు తెలియదా? మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మీరు హింసిస్తున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ఔన్నత్యాన్ని ఆ విధంగా మీరు దిగజారుస్తున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి నిక్ష రాజకీయాలు చేస్తున్నారో మీరు ఒక్కసారి చెప్పండి. నేను ఆ రోజు చూశాను, రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు చాలా న్యూస్ పేపర్లు చాలా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బాంబే హోటల్స్ లోని? ఆ రోజు ప్రశ్న వేశాయి. మీకు తెలియదు ఆ విషయం? నాకు ఇప్పుడు అనుమానం అవుతుంది రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. ఎందుకు మాట అంటున్నానంటే, ఈయన ఆ రోజు రిలయన్స్ అధినేత పైన అభాండాలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ రిలయన్స్ వాళ్ళతో ఆ రోజు బాంబేలో సమావేశమయ్యాడా హోటల్స్ లోని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఆ హోటల్ సంబంధించిన ఫుటేజ్ లన్నీ బయటకు తీయాలి. ఆ హోటల్స్ లో చేసినటువంటి కార్యక్రమాలన్నీ బయటకు రావాలి. ఇప్పుడు నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను. తమ్ముంటే వైసీపీ లీడర్లు అది బయట పెట్టండి ముందు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి అంబానీ ఫ్యామిలీనే కారణం అన్నటువంటి మీరు ఆ అంబానీని భుజాన్ని ఎత్తుకొని మోస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఆ రోజు అంబానీతో కలిసి మీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని హత్య చేయించాడా? ఆయన హెలికాప్టర్ని కూల్చేపించాడా? ఆయన్ను కావాలనే చంపేశాడా? ఇతను ముఖ్యమంత్రి పదవి పైన ఆశలు పెట్టుకొని నేను అడుగుతున్నాను. అవన్నీ వదిలిపెట్టేసి ఏమీ తెలియనటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మీరు హింసించడం మీకేమాత్రం సమంజసం కాదు. చట్ట ప్రకారం వెళ్ళండి. ఆయన ఏమైనా చట్ట విద్రోహం చేసి ఆయన మీద కేసులు పెట్టండి, జైల్లో కూర్చోబెట్టండి. అంతేగాని మాటలైతే మహిళలను బయటకు తీసుకొచ్చి మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకులకు త్వరలోనే సరైనటువంటి గురపాఠం చెప్పే రోజు దగ్గర పడింది. మీ పతనం ప్రారంభమైంది. మీకు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండవలసినటువంటి ఆగత్యం కూడా ఉండదు చెప్తున్నాను వైసీపీ నాయకులకు. ఒక్కరు కూడా బజార్లో తిరగలేని పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. మీరు ఎవరైనా ప్రతిపక్షంలో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు, కానీ మీరు చేసే పనులు అవి మీకు చుట్టుకుంటాయి, మీ మెడకే తగులుతాయి. మీరు ఆ పాప ఫలాన్ని అనుభవించాలని మీరు గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు సరైనటువంటి పాప పీతల పరిపాలన చేస్తారు. మీకు ఎటువంటి పాపము లేదు, ఎటువంటి భయము లేదు, ఎటువంటి భక్తి లేదు. అయితే ఇంకో సిబిఐ కేసు అవుతుందా? ఏంటి మాటలు, ఏం మాట్లాడతారు మీరు? అయితే ఇంకో కేసు అవుతుంది అంటే ఏంటి? చట్టం మీద గౌరవం లేదు. ఎన్నైనా నేరాలు చేస్తాం, ఎన్నైనా కేసులు పెట్టుకోండి, నా పైన 11 సిబిఐ ఎంక్వైరీలు ఉన్నాయి, ఇంకో 10 ఎంక్వైరీలు అయితే నాకేంటి అంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. మీరు ప్రమాణం ఏం చేస్తారు? భారత రాజ్యాంగం పట్ల అంటూ మొదలు పెడతారే ప్రజాప్రామీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని. ఈరోజు భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తున్నారా? భారత రాజ్యాంగాన్ని అనుసరించి చేస్తున్న చట్టాలను మీరు గౌరవిస్తున్నారా? చట్టాలు ఏం చెప్తున్నారో చదువుకొని మీరు నేర్చుకొని ప్రజలు చెప్తున్నారా? మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే అక్కా చెల్లెళ్లకు నష్టం జరిగిపోతుందంటే ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈ పెద్ద మనిషితో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ల భవిష్యత్ ఏమిటో ఈ రోజు ప్రపంచమే చూస్తా ఉంది. ఆ మాత్రం నీకు ఇంకిత జ్ఞానం లేదా? నీకు రాలేదా? రా, నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెల్లెలు శర్మిల గురించి, మీ పిడతండి కుమార్తె సునీత రెడ్డి గురించి మీకు అప్పుడు గుర్తుకు రాలేదా? మీ అక్క చెల్లెలు శుభ్రంగా ఉన్నారా? మీ అక్క చెల్లెలు సౌఖ్యంగా నీతో కలిసిమెలిసి ఉంటున్నారా? సఖ్యతగా ఉంటున్నారా? వాళ్ళు భద్రతతో బతుకుతున్నారా? ఒకసారి గమనించండి. ఎందుకండి ఈ వ్యవహారాలు? మనం ఒకటి చెప్తున్నా, ఒక జడ్జిగా ఒక లాయర్గా ఒక మాట చెప్తున్నా, భారత వివాహ చట్టంలో
ఒకవేళ భార్యకు భర్తకు పసుకోకపోతే వాళ్ళు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుని వాళ్ళు మరో పెళ్లి చేసుకోవచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణే కాదు, ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి ఆర్థికవేత్త. అయితే అయితే రామకృష్ణ గారు మీకు తెలియదేం కాదు అంటే ఆ చట్టం ఎలా ఉంటుందో, పర్సనల్ విషయాలు అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ బిల్ గేట్స్ కూడా విడాకులు తీసుకున్నారా లేదా? ఆర్థికవేత్త ఆ వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు పొసుక లేదు కాబట్టి తీసుకున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నైజము, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వము, ఒకవేళ వాళ్ళ కుటుంబం వాళ్ళు కుదిర్చి పెళ్లి చేసిన స్త్రీతో కుదిరికపోవచ్చు. ఆయన అంత మాత్రాన ఆయన తప్పు చేసిన వాడు అవుతాడా? ఆయన ఏం చేశాడు? విడాకులు ఇచ్చాడు, అమ్మాయి కట్టవలసిన భరణం కట్టాడు, చట్ట ప్రకారం వాళ్ళని సెటిల్ చేశాడు, వాళ్ళ బతుకోవాలి బతుకోమన్నాడు, ఈయన బతికిన బతుకుంటున్నాడు. అంటే ఆ స్టోరీలోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు రామకృష్ణ గారు. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళడానికి అసలు అది ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి ఏమంటారు పర్సనల్ లైఫ్ వాళ్ళది. బట్ కానీ ఇక్కడ అదే పర్సనల్ లైఫ్ ని సరే చోటా మోటా నాయకులో లేదంటే ఇంకెవరో మంత్రులో రేపు ఎన్నికల స్టంట్ల కోసం ఏదో మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారంటే నేను ఒక్కసారిగా అసలు నిన్న అంటే మంత్రులు తెలియకుండా మాట్లాడారేమో ముఖ్యమంత్రి గారికి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకి తెలిసే మాట్లాడారు, ఆయనే మాట్లాడారు అనేది నిన్న తేట తెల్లమైంది. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నారు. కానీ ఇక్కడ ఒకటి, మోహన్ రెడ్డి గారు మీరు ఉండాలి, మీరు మీ వర్షన్ మీరు వినిపించాలి. కాకపోతే మీరు అన్న దాంట్లో అభ్యంతరాలు ఏంటి అంటే పెళ్లి అక్కడెక్కడో నేరాలు ఘోరాలు జరిగిందానికి ఈ పెళ్లిళ్ళే కారణం అనేది. అంటే పెళ్లిళ్ళకి నేరాలు ఘోరాలకు కాదండి, మన లాండ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉండగలగాలి. అది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం అంతా బాగుంటుంది. దాంతోపాటుగా వైసీపీలో ఏమైనా ఇంకో కాలం ఏమైనా ఉందా? విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరు పార్టీలో చేరొద్దని కానీ ఇలాంటి కార్యక్రమం ఇలాంటి కాలం ఏమైనా ఉంటే గనక ఓకే, సగర్వంగా విడాకులు అనేది మేము సాంప్రదాయపరంగా అదొక తప్పు అనేది చూపించినట్టు అవుతుంది. అలాంటి విషయాలు మీరు ఏమైనా చెప్పడానికి ఉండుంటే బాగుండేది. ఎనివే, నాగేంద్ర గారు. మేడం, మీరు అన్నట్టు నేను ఒక మాట అంటున్నా. ఇప్పుడు వైసీపీ పార్టీలో విడాకులు తీసుకున్న వాళ్ళు ఇద్దరు పిల్లలు అయిన వాళ్ళందరినీ తీసేస్తాడా జగన్మోహన్ రెడ్డి? నేను ఎమ్మెల్యేలనే ఎంపీలనే మీకు విత్ ప్రూఫ్స్ తో చూపిస్తాను, విడాకులు తీసుకున్న వాళ్ళు పంపించేస్తాడా? రెండోది, వీళ్ళకు ఆ అధికార మదం, అది జాతీయ అహంకారం ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు. కానండి, ప్రపంచం అంతా చూసిన ఆనాటి ముఖ్యమంత్రి గారిని పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి